జిల్లా గోకవరంలో నెల రోజులుగా దేవి చౌక్లో బంగారు వరలక్ష్మి కానుక పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో 2700 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గెలుపొందిన వారికి 1 గ్రాము బంగారంతో బంగారు వరలక్ష్మి రూపుతో ఉన్న నాణాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. సూర్య ఫంక్షన్ హాల్లో ఆదివారం లక్కీ డ్రా కలపడం జరిగింది. అందులో 63 మంది మహిళా భక్తులు 1 గ్రాము బంగారంతో ఉన్న అమ్మవారి రూపుని గెలుచుకున్నారు. హైదరాబాద్ వాస్తువులైన అమ్మవారి భక్తులు కంబాల శ్రీనివాసరావు దంపతులచే 63 మంది మహిళా భక్తులకు ఇవ్వడం జరిగిందన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రత్యేక వైద్య చికిత్సల కోసం డ్రైవర్స్ క్వాలిటీ కనకమూర్తి అమ్మవారి సన్నిధానాలు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రత్యేక వైద్య చికిత్సల కోసం సేవే మాధవ సేవ అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీల అమ్మవారికి చుట్టూ అష్టాదశ శక్తి పీఠాలు రంగులు వేయించడం, అలాగే డ్రైవర్స్ కాలనీలో అమ్మవారి ఆలయంలో మండపంపై అమ్మవారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం, మన సమాజంలో వస్తున్నటువంటి ఎన్నో చెడు తది ప్రభావం వల్ల మనలో చెడు ఆలోచనలతో మన ధర్మం యొక్క విశిష్టతను మర్చిపోయి మన ధర్మం యొక్క విశిష్టతను మర్చిపోయి ప్రక్కదారులకు వెళ్ళేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో మన హిందూ ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేయాలి. ధర్మం మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది కనుక అర్జున్ పెట్టి ఎవరన్నా చెప్పండి.